మెదక్ జిల్లా రామన్పేట్ మండలంలోని కాట్రియాల తాండా పెద్దలు గ్రామస్తుల ఆహ్వానం మేరకు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ జయంతి సందర్భంగా కాట్రియాల తాండాకు రావడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులందరూ 284వ జయంతిని అతి ఉత్సాహంగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సేవాలాల్ మహారాజ్ ఎక్కడైతే పల్లె వాతావరణంలో పచ్చటి అడవి ప్రాంతాలను రక్షించడానికి తన జీవితాన్ని అర్పించడం జరిగిందని గిరిజనుల యొక్క హక్కుల కోసం ఉన్నటువంటి రాజులతోటి మరియు ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజులతోటి మైసూర్ రాజులతోటి పోరాటం చేసే బ్రిటిష్ వాళ్లతో కూడా పోరాటం చేసి గిరిజనుల యొక్క హక్కులన్నింటినీ రక్షించి అడవి ప్రాంతమంతా గిరిజనులకు సంబంధించిన ఆస్తిగా నిరూపణ చేసి అందరికీ ఒక భక్తి మార్గాన్ని ఉపదేశించి జగదంబామాత భక్తుడై అందరినీ ఒక మార్గనిర్దేశకులను చేసినటువంటి వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అని అలాంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నాయక్ శివలు మరియు గ్రామ పెద్దలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ కాట్రియాల్ తాండాకి రావడం జరిగింది. 284వ సేవాలాల్ జయంతి జరుపుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాండా వాసులంతా అతి ఉత్సాహంగా పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. సేవాలాల్ మహారాజ్ ఎక్కడైతే పల్లె వాతావరణాన్ని పచ్చటి అడవి ప్రాంతాలని సంరక్షించడానికి తన జీవితాన్ని అర్పించడం జరిగింది. గిరిజనుల యొక్క హక్కుల కోసం ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి రాజులతోని మరియు ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజుతోని మైసూర్ రాజుతోని ఈ విధంగా రాజులతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో కూడా పోరాటం చేసి మన గిరిజన వాసుల యొక్క హక్కులన్నింటినీ రక్షించి అక్కడ ఉన్నటువంటి అడవులని రక్షించి ఈ అడవి పంట అంతా అడవి ప్రాంతం అంతా